అట్లా ఇట్లాంటి అన్ని అనుభవాలతోటి ఇన్ని అనుభవాల్ని ఏ చాలా మూడగట్టుకున్నారు సో మీరు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేశారు మీరు మీరు సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యండి మీ మనసు చంపుకున్నారో లేకపోతే ఇష్టపడి చేశారో చేశారు కానీ వీళ్ళలో అంటే మిమ్మల్ని వాడుకున్న వాళ్ళతో పాటు మీ ప్రతిభని మంచిగా గుర్తించిన వాళ్ళు మీకు బాగా ఇష్టమ కరెక్ట్గా ఉండరు అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కీరావణి గారు సార్ అంతే కీరావణి గారు జెన్యున్ ఎంకరేజ్మెంటు ఆయనది ఎంత బాగుంటుందంటే ఒక మనం ప్రకృతిలోకి వెళ్ళి మనం ఓహో అంటే అక్కడి నుంచి రీసౌండ్ వస్తుంది అంత అంత జెన్యున్ పర్సన్ సార్ ఆయన అంటే అంత పెద్ద ఆయన ఒక పాట అప్పటికి నా రెండో సినిమా సార్ ఇది వరం అనే సినిమా సం ఆఫ్టర్ సంపంగి వరం తర్వాత ఇదే సినిమా అన్ని సినిమాలు చేసారు అప్పటికి అన్నమయ్య లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆయన అలాంటి వ్యక్తి ఒక ఎవడో కొత్త కుర్రాడు అసలు నేను ఎవడో కూడా తెలియదు ప్రపంచానికి అతను చేశాడు అతను పేరేయడం అనేది అది అది మామూలు విషయం కాదు సార్ అది అంత జెన్యునిటీ ఏంటంటే ఒక లోపల అంత అద్భుతమైన జెన్యునిటీ ఉంటే తప్ప రాదు సార్ అది నాకు ఎప్పుడు ఆయన అంటే ఒక గౌరవం సార్ ఇంకోటి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు పాడుతూ కాంపిటీషన్లలో పాల్గొ నేను పాల్గొని చాలాసార్లు ప్రైజ్ కొట్టాను సార్ ముఖ్యంగా నాకు పూచింది పూచింది పున్నా కాబట్టి జామురాత్రి పాటకు ఎన్నిసార్లు వచ్చిందో చెప్పలేము నాకు ఇళయరాజా అంటే ఎంత భక్తి ఉందో కీరామన్ గారు అంటే అంత గౌరవం ఉంది సార్ నేను నాకు మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా పాట అది ఆ దానికంటే ఆయన కలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కలిసిం సార్ నాలుగులో వరం రిలీజ్ అయింది కలవలేదు మధ్యలో ఆయన ఫోన్ చేశారు అంతే ఫోన్ చేసి మాట్లాడారు రాజమౌళి గారికి చెప్పారు కలవమని అంతే ప్రత్యక్షంగా కలిసింది లేదు ఓకే తర్వాత ఇదే కలవడం ఆయన చూడగానే నిజంగా అన్ని ఏళ్ళైనా కూడా నన్ను చూడంగానే నచ్చి నా వే అసలు సో హ్యాపీ సార్ ఆయన గ్రేట్ పర్సన్ సార్ ఆయన గ్రేట్ అంటే అంటే గుర్తించి వాళ్ళకి అంతే సార్ వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి అనేది ఆయనకు ఒక్కడికే ఉంది సార్ చాలా మందికి నేను నేను అంటే నా పేరు లిరిక్ రైటర్గా వేసారు కాబట్టి చెప్తున్నాను నేను రాసిన పాటల్లో తొంభై ఐదు పైన పర్సెంట్ నేను కంపోజ్ చేసిన ఏ పాటలే సార్ సార్ ఇస్తాం సరే మన మన దగ్గర టాలెంట్ దేవుడిచ్చింది ఉంది అది ఇస్తానే ఉంటాం నో ప్రాబ్లం కొంచెం చెప్పండి మీరు నాకు బాధ ఏంటంటే గురం సంపంగి చాలా సినిమాలు ఉన్నాయి సార్ నా బాధ ఏంటంటే క్రెడిట్ ఇవ్వలేదు ఇవ్వలేదు నా బాధ ఏంటంటే సరే సార్ మనకు పా డబ్బులు పేరు తర్వాత ఓకే అది పరిస్థితులు బట్టేయలేదు వేయలేదు కనీసం మర్యాద దొరకలేదు సార్ నాకు నమస్కారం పెట్టినా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు లంచ్ చేస్తూ కూడా తెలియదు సార్ ఏంటి వాళ్ళకి అంటే ఎవరి వాళ్ళకు ఉంటుంది ఎవరి గొప్ప ఉంటుంది ఎవరు ప్రతిభ వాళ్ళది అదే నాకు అర్థం కాదు సార్ మరి చాలా మంది ఎందుకు ఉంటారు అలా అర్థం కాదు నాకు ఇప్పటికీ అర్థం కాదు మనుషుల గురించి నాకు చాలా విషయాలు అర్థం కాదు సార్ ఎందుకు ఇలా ఉంటారో అర్థం కాదు సార్ ఒక ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే తను నేను తను నాగ సీనియర్ తను లిరిక్ రైటర్ ఫస్ట్ ఓకే సో ఒక సినిమాకి ఇద్దరం లిరిక్ రైటర్ పనిచేస్తున్నాడు దాంట్లో మూడు పాటలు నేను కంపోజ్ చేశా దాని వేరే మ్యూజిక్ ఇది ఎప్పుడు ఆఫ్టర్ ప్రేంపల్లకి ఓకే ఫస్ట్ సినిమా తర్వాత సో యాదిరెడ్డి గారు ఫస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు అంటే ఇతను పాడతాడు బాగా ఇతనికి మనం సింగర్ అవకాశం ఇవ్వాలి అంటే ఓకే సార్ వాయిస్ టెస్ట్ చేద్దామని స్టూడియోలో పాడిచ్చారు ఏదైతే నేను కంపోజ్ చేశానో అది పాడిచ్చారు పాడాక ఆయన చాలా బాగుంది సార్ వాయిస్ పాడిద్దాం మనం అయితే ఏమైందంటే ఆ పాట ఫీడింగ్ అయ్యి ఒక షేప్ వచ్చేసరికి అతనికి బాగా ఇష్టం అయిపోయింది ఆ పాట మీద నేను పాడాలి ఈ పాట అని మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఏం చేశారంటే నన్ను పాడిస్తా 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 అని తిప్పి 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 లాస్ట్కి ఒకరోజు నైట్ అంతా సూడలు కూర్చోబెట్టి సానేది రెడ్డి గారు కూడా ఉన్నారు ఈ లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు నాతో పడి చేసిన రాత్రి రెండున్నరకి మైక్ ఇచ్చేస్తారు నన్ను నైట్ రెండున్నరకి అప్పటికి కూర్చొని కూర్చొని అలసిపోయి అయినా నేను బాగా పాడాను సార్ అయితే పాడినప్పుడు ఏమవుద్దంటే నేను టెక్నికల్గా ఇది జనాలకు తెలీదు వాయిస్కి కొన్ని ఈక్ూస్ ఉంటాయి సార్ ఒక ఈక్వ వేస్తే మీ వాయిస్ మీకే చిరాకెత్తిస్తుంది ఒక ఈక్స్తే మీ మీ బాగున్న వాయిస్ ఇంకా బాగుంటుంది ఆ రెండున్నరకు పాడిచ్చిన వాయిస్ నేను పాడుతుంటే అతను ఏం చేశాడంటే హైస్ అని ఒక హైస్ ఎక్కువ చేస్తారు అక్కడ దాంట్లో ప్లగిన్లో హైస్ ఎక్కువ చేసి చిరాకు వచ్చేలాగా చేశాడు వాయిస్ని చెవులో అది అంత విన అంటే నాకే అనిపించింది చిచ్చి నేను ఇంత చెడలాగా పాడా అయితే అది బాగలేదు సార్ ఈ పాట అప్పుడు బాగుంది కానీ ఇప్పుడు వాయిస్ అంత పాడైనట్టుంది అప్పటికే ట్రాక్ పాడేశాడు ట్రాక్ మీద షూట్ కూడా అయిపోయింది ఈ విషయం తెలుసా మీకు తెలుసు ట్రాక్ పాడే షూట్ అయిపోయింది కదా తర్వాత ఇది ఈ విషయం డైరెక్టర్ మ్యూజిడైక్టర్ మాట్లాడుకుంటుంటే ఈ లిరెక్టర్ వెనకాల ఉన్నాడు ఆయన వెనకాల నుంచి ఇలా అన్నాడు అంటే ఇవాడు అయిపోయాడు అంటే ఇవన్నీ చూస్తూ చూస్తూ వస్తుందని సార్ ఈ ఈ ఇప్పుడు ఈ ఈ లిరిక్ రేటర్ తర్వాత రేటర్ అయ్యాడు అందులో మూడు నాలుగు పాటలు నేనే కంపోజ్ చేశాను అందులో ఆ డైరెక్టర్కి ఏమో నాతో పాడించాలని ఉంది ఇతనికి ఏమో పాడించాలని లేదు కాంపిటీషన్ పేరు కాకూడదు సేమ్ టైం ఇంకొక సినిమా తను చేస్తున్నాడు వేరే సినిమా ఆ సినిమా కూడా నేను సజెషన్ ఇస్తేనే ఆ ఒక్క పాట ఏంటంటే నాకు అన్ని పాటలు వినిపించారు డైరెక్టర్ వినిపిస్తే సార్ అన్ని పాటలు ఓకే కొంచెం యూత్గా కొంచెం డబుల్ మీనింగ్తో ఉన్నాయి ఈ ఒక్క ట్యూన్ మాత్రం జనాల్లో ఎప్పటికీ ఉంటుంది సార్ దీనికి ఇలాంటి డబుల్ మీనింగ్ వద్దు సార్ అని చెప్పా ఆ డైరెక్టర్కి చెప్తే సరే మరి నువ్వు నువ్వు రాయి ఎట్లా రాస్తావు అన్న అంటే మీరు ఆల్రెడీ రాపిచ్చారు కదా సార్ అంటే అట్లేం లేదు నువ్వు రాయి నువ్వు ఎట్లా రాస్తావు రాయి నీది బాగుంటే నీది పెడతావు సరే నేను రాత్రి రెండున్నర వరకు కూర్చొని సూడ్య వచ్చి రాశాను ఓకే అయిపోయింది పాట బాగుంది అద్భుతంగా ఉందని ఈ మిజరేటర్ ఆయన అందరు బాగుంది అనుకున్నారు అంతకుముందు రాసిన అయింది ఒకే లైను బాగుందని పెట్టుకున్నారు ఓకే పెట్టుకొని అయ్యాక పొద్దున్నే డైరెక్టర్ కాల్ చేశాడు యాదగిరి ఇప్పుడు ఈ పాట మనం పెద్ద రైటర్ ఆయన రాసినాను చాలా పెద్ద రైటర్ అప్పటికి ఆయనకి ఇచ్చాం కదా మరి ఆయన ఫీల్ అవుతారేమో ఆయన పేరేద్దాము అన్న నేను ఏం చెప్తాను సార్ ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ నేను రాసింది ఉంది ఒక లైన్ ఆయనది ఉంది ఆయన ఆయన ఫీల్ అవుతాడని ఆయన పేరేద్దాము ఆయనకు డబ్బులు ఇచ్చేసారు ఆల్రెడీ ఓకే ఏం చెప్పాలి అర్థం కాలే మనం ఏంటంటే అప్పుడు అంతా చాలా ఈజీ గోయింగ్ అనమాట సరే వేసేయండి సార్ ఒక్క రూపాయి కూడా వెళ్ళాను అంత కష్టపడితే ఒకరు ఉపాయి వేయలేదు పేరు వేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ డైరెక్టర్ ఏం చేశాడంటే మరి ఎవనుకున్నాడు తెలియదు ఆయనకి నా వాయిస్ అంటే ఇష్టం సరే ఇతనికి మనం ఈ క్రెడిట్ కూడా ఇవ్వలేదు కదా పాట పాడిద్దాం మనం కొత్త సింగర్స్తో చూస్తున్నాం కదా పాడిద్దామని నన్ను రామానాయకు పిలిపించి టెస్ట్ చేశారు వాయిస్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి బాగా నచ్చింది వాయిస్ ఫ్రెష్గా ఉంది వాయిస్ కింద పెడదాం మనం ఈ మ్యూజిరైటరు మన బాంబే సింగర్తో పాడించాలి పాట అని బాంబే సింగర్తో పాడించారు ఇలాంటివి చాలా చూస్తున్నాను సార్ అసలు అంటే నా బాధ ఏంటంటే నేను వర్క్ చేస్తూ నాకు పేరు రాకుండా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అంతగా